రైట్ ఈ అంశాలపైన మనం మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు సీనియర్ అనలిస్ట్ సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎస్ రవిచంద్రారెడ్డి గారు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పైన చేసినటువంటి కామెంట్స్ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అని సరే ఇది ఎవరో ఢిల్లీ నుంచి ఆయనకి ఒక నిఘా సంస్థ అధికారి సమాచారం ఇచ్చారని అన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని నిన్నంతా ఒక చర్చ జరిగింది వాలంటీర్లలో కూడా ఒక ఆగ్రహం వచ్చింది ఇవంతా అయిపోతే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దీనిపైన న్యాయ పోరాటం చేస్తానని కూడా ప్రకటించారు ఆ బయట కూడా నేను ప్లే చేస్తాను ఒకసారి వినండి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి వీళ్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అనే అంశం పైన న్యాయ పోరాటానికి వెళ్తానంటున్నారు ఒకసారి బయట ప్లే చేయండి ప్లీజ్ మించి ఒక సమాంతర వ్యవస్థ అవసరం లేదు ఈ వాలంటీర్ వ్యవస్థని జనసేన ఛాలెంజ్ చేస్తుంది కోర్టులో మనస్ఫూర్తి నా డేటా నా హక్కు నా డేటా నా హక్కు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ టూలో పార్లమెంట్లో వచ్చింది బయటికి అది నా డేటా నా హక్కు నా బిడ్డ ఎటు వెళ్తుందో అది నా ఇష్టం నువ్వే చెప్పడానికి వీటన్నిటికంటే మించి ఒక సమాంతర వ్యవస్థ అవసరం లేదు ఈ వాలంటీర్ వ్యవస్థని జనసేన ఛాలెంజ్ చేస్తుంది కోర్టులో మనస్ఫూర్తి వ్యక్తం చేయాలి నా నా డేటా నా హక్కు నా డేటా నా హక్కు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ టూలో పార్లమెంట్లో వచ్చింది బయటికి అది నా డేటా నా హక్కు నా బిడ్డ ఇటు వెళ్తుందో అది నా ఇష్టం నువ్వెవరికి చెప్పడానికి ఇదే విషయం రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సార్ ఈశ్వర్ గారు నమస్కారం నమస్తే మీకు విజయబాబు బాబు గారికి అలాగే సుహాసిని ఆనంద్ గారికి సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం పవన్ కళ్యాణ్ అనే నటుడు రాజకీయ పార్టీ ఏదైతే పెట్టాడని చెప్పుకొని తిరుగుతున్నాడో ఫక్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కి పనికి వచ్చే ఒక ఆర్టిస్ట్ గా మరి పేమెంటే నా కమిట్మెంట్ అనే ఒక మోడ సాపరండితో ఏదైతే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాడో ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి యాంటీ క్యాంపింగ్ చేయడం కోసం ఆయనకు ముట్టేదంతా దాని ప్యాకేజ్ అందామా లగేజ్ అందామా ఏమన్నా అనుకుందాం కానీ ఖచ్చితంగా కూడా అతను ఒక సంఘ విద్రోహ శక్తిగా ఈ రోజున తయారై మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ రోజు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి గా చెప్పారు మిస్సింగ్ కేసులు అనేక రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో వాటి డేటాతో సహా చెప్పారు మొదటి పది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మిస్సింగ్ కేసులు నమోదైన రాష్ట్రాలు వాటిలో ఆంధ్రప్రదేశ్ లేదని గా డేటాతో బయట పెట్టడం జరిగింది ఆరో ప్లేస్ లో తెలంగాణ ఉంది దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రశ్నించలా ఆంధ్రప్రదేశ్ లో డేటా చోరీ గురించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశాడో నానా రకాలుగా చేయడంతో పాటు ఆ డేటా చోరీ చేసిన అశోక్ కు సంబంధించి ఆ రోజున సాక్షాత్ అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇంట్లోనే దాచారని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదో తెలియదు కానీ ఆ విధంగా దాచిపెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడిన చంద్రబాబు నాయుడిని ఏ రోజు ప్రశ్నించలా ఇతగాడి పార్టీ ప్రశ్నించడానికి పుట్టిందంటాడు ఎస్ ప్రశ్నించడానికి పుట్టిందని చెప్పే ఈ ప్రశ్నల ఖరీదెంత ఈ ప్రశ్నలు సంధించమని ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చిన నాయుడు గారు ఎవరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అవునా లేకపోతే రామోజీ నాయుడా లేకపోతే రాధాకృష్ణ చౌదరా మరి చెప్పాలి అంతేకాకుండా ఖచ్చితంగా కూడా బాస్ ఆదేశించాడు బానిస పాటించాడు బాస్ అంటే దాని మీనింగ్ చంద్రబాబు బానిస అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఆ బాస్ ఆదేశాలను చూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే పాటిస్తున్నాడో ఇది బానిస రాజకీయం ప్రభుత్వానికి ప్రజలకి ఇందులో రెండు అంశాలు మాట్లాడాలి ఒకటి వీళ్ళు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు దానికి సంబంధించి ఒక నిఘా సంస్థ అధికారి తనకి సమాచారం ఇచ్చారు ఢిల్లీ నుంచి అని చెబుతున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దీన్ని అందరూ ఖండించారు అన్ని అయిపోయింది నిఘా సంస్థ అధికారి నీకెందుకు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి హోంశాఖకి ఇవ్వాలి డీజీపీలకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఇలా అందరూ అన్నారు వాలంటీర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ ఇది ఇది ఇదంతా ఒక యాంగిల్ ఇప్పుడు న్యాయ పోరాటానికి కూడా వెళుతున్నాను అని అన్నారంటే ఎంతో కొంత ఆయన దగ్గర సమాచారం ఉందనుకోవాలా ఏ ధైర్యంతో న్యాయ పోరాటానికి వెళ్తున్నారనుకోవాలి అది ఈశ్వర్ గారు ఇదే ఒక ఎత్తుగడ అంటే ఏమీ లేని దగ్గర ఒక న్యాయ పోరాటానికి వెళ్తున్నాడంటే ఇతగాడి దగ్గర ఉన్న సమాచారం ఏమైనా నిజమైందేమోనో లేకపోతే ఇతగాడు న్యాయ పోరాటం దాకా ఎందుకు వెళ్తాడని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే కూడా సర్వీస్ మోటార్తో రిక్రూట్ చేసిన వాలంటీర్ల వ్యవస్థలో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు అంటే లేడీస్ పనిచేస్తున్నారు వాలంటీర్లుగా మానవ అక్రమ రవాణా గురించి మగవాళ్ల గురించి దుర్భాషలాడుతూ ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా ఏదైతే చేశాడో ఈ కుట్రకి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకు నేరుగా డెలివర్ అయిపోతుంది అది కూడా ఇప్పుడు కొత్తగా జగనన్న అన్న సురక్షిని తీసుకొచ్చారు పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా జెండాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఏదైతే దక్కుతోందో దాన్ని చూసి కన్నుగుట్టిన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తెలుగు దివాలా పార్టీ ఏదైతే ఉందో మనం దివాలా తీసామని నిర్ణయించుకుని తమ స్క్రిప్ట్ ని వాలంటీర్ల వ్యవస్థ ఉంటే మనం పనికిరాకుండా పోయాం పోతామని చెప్పి భయపడి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ మీద ఉగ్రవాద చర్యకు ఏదైతే పాల్పడ్డాడో అది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ అనే సూసైడ్ బాంబు లాంటి మనిషి దానికి తెగబడ్డాడు ఈ రోజు నిస్సంకోచంగా నిస్సిగ్గుగా మళ్ళా దాన్నే సమర్థించుకుంటూ రీట్రేట్ చేస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఇదే అలవాటు ఉండేది మీరు చూసారా లేదో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు గాని ఆయన తనయుడైన నారా లోకేష్ గాని ఎవ్వరూ ఈ వివాదం జోలికి రావట్లే పోతే పవన్ కళ్యాణ్ పోతాడు వస్తే మైలేజ్ మనకు వస్తుంది అజెండాలో మనకు ఒక ఐటెం చేరుతుంది మరి కూడా యాత్ర ఏదైతే పేరుతో చేస్తున్నాడో యువ గందరగోళం యాత్ర నారా లోకేష్ కూడా రాయలసీమ జిల్లాలో పర్యటించేటప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తానని బహిరంగంగా చెప్పిన మాట వాస్తవం ఈ వాస్తవానికి నేపథ్యం సృష్టించుకుంటున్నారు అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే తిరిగి జన్మభూమి కమిటీలు తేవాలనే ఒక నేపథ్యాన్ని గతంలో మద్యపాన నిషేధం జరిగిన తర్వాత తిరిగి దాన్ని ప్రవేశపెట్టడానికి ఏదైతే రామోజీ పిచ్చిరాతలు పచ్చరాతలు రాశాడో విధంగా ఒక నేపథ్యాన్ని వాలంటీర్ల వ్యవస్థని చిద్రం చేసి ప్రజలకు అందే మేలు జరగకుండా కచ్చితంగా కూడా తిరిగి జన్మభూమి కమిటీ లాంటి వ్యవస్థలను తేవాలని వాళ్ళ మనసులో ఉంది ఫస్ట్ వీళ్ళని చెడగొట్టాలి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు అందకుండా పోవాలి తద్వారా వాలంటీర్ల వ్యవస్థ మీదే అపనమ్మకం ఏర్పడాలి యువతలో ఒక కన్ఫ్యూజన్ ఇళ్లలో ఉన్న వాళ్ళకు ఒక భావం కల్పించి వాళ్ళు నిర్వీర్యం చేసేయాలనేది కుట్ర ఖచ్చితంగా ఈ కుట్ర కోణంలో ఓ బానిస బతుకు బతుకుతున్న పవన్ కళ్యాణ్ బాస ఆదేశాలని పాటిస్తున్నాడు తెలుగు దివాలా పార్టీ స్క్రిప్ట్ లో పనిచేస్తున్నాడు ఖచ్చితంగా ఇతను ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్ సిపిని దుమ్మెత్తిపోయడం తప్ప అతనికి అంటూ అజెండా లేదు అతనికి జెండా తప్ప ఏ స్క్రిప్ట్ అతనికి చేత కాదు మాట్లాడే మాటల్లో నిజాయితీ లేదు మాటల్లో ఒక పస లేదు ఒక ఆల్టర్నేట్ గురించి జనాలకు ఏది చెప్పడు జనాల్ని కన్ఫ్యూజ్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులతో మహిళలు దాడి చేస్తున్నారు అతని ఫోటోల మీద కటౌట్ల మీద దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు అయినా సిగ్గురాల అయినా సిగ్గురాల ఆ బానిస బతుకు హిందుకు అర్థం కాని పరిస్థితి